నువ్వెందుకు వచ్చావు? ఏం కావాలి? నాకేం కావాలని అడిగావు కదా, కోర్టులో నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పించడానికి మీకోసం తులసి వస్తోంది. ఈ రోజే వాదనలు, ఈ ఒక్కరోజు నిన్ను తులసికి దొరకకుండా చేస్తే చాలు. వీణెత్తికెళ్ళి కార్లు పడేయండి. మర్యాదగా చెప్తే నువ్వు వినవురా, నీకేదే శిక్ష. రేపు సాయంత్రం వరకు వీడిని జాగ్రత్తగా చూసుకోండి, నోట్కు స్టిక్కర్ వేయండి. విక్రమ్ వస్తున్నాడు, యాక్షన్ స్టార్ట్. ఏం జరుగుతుంది? అందరెందుకు అలా డల్గా ఉన్నారు? మాట్లాడరేంటమ్మా? ఏం లేదు నాన్న, వెళ్ళి ఫ్రెష్ అవ్వు. నువ్వు ఒకదానివి, నువ్వు చెప్పవు, మమ్మల్ని చెప్పనివ్వు. ఇలా అయితే ఎలా అక్కాయి? ఏం జరుగుతుందో వాడికి ఎలా తెలుస్తుంది? తమ్ముడు, అమ్మా, విషయం ఏంటో చెప్పేదాకా ఇక్కడి నుంచి కదలను, ఇంకా మీ ఇష్టం. ఎవరో ఒకరు చెప్పండి. ఏం లేదు నాన్న, నీకు చెప్పకుండా ఒక పని చేశాను. ఎందుకో చాలా రోజులుగా ఇంట్లో అరిష్టాలు జరుగుతున్నాయి, ఏదీ కలిసి రావడం లేదు. ఇంతవరకు మీ మొదటి రాత్రి జరగలేదు, మీరు హనీమూన్కి వెళ్ళలేదు, అటు దివ్య వాళ్ళ నాన్న జైలుకు వెళ్లారు, మీ నాన్నగారికి గండం ఎదురైంది. భయమేసి ఎందుకిలా జరుగుతోంది అని పంతులు గారితో మాట్లాడాను. ఏమన్నారు? ఇంటి పెద్ద కోడలు ఇంట్లో కాలు పెట్టిన ఘడియలు మంచివి కావన్నారు. అదేంటి? ఎందుకో నా మనసు ఒప్పుకోలేదు, దాని ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నావు. ఇలాగే చూస్తూ ఊరుకుంటే మరింత అనర్థాలు జరుగుతాయన్నారు. ఇవన్నీ చెప్పావు సరే, అసలు విషయం దాస్తావు? తమ్ముడు, నీ ఇష్టం. ఏంటి అసలు విషయం? ఏం లేదురా, ఈ సమస్యలన్నీ ఒక ఎత్తు అయితే మీ అమ్మకి 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 ప్రాణగండమంట. అర్జెంటుగా శాంతి చేయించకపోతే ఆ తర్వాత బాధపడి లాభం లేదన్నారు. మావయ్య, వెంటనే పంతులు గారితో మాట్లాడండి, శాంతి పూజలు నేను చేస్తాను. నువ్వు కాదురా పూజలు చేయాల్సింది, మీ ఆవిడ. దోషం మీ ఆవిడ వల్ల. దివ్య మనకి మొహం చాటేసింది, గదిలో నుంచి బయటికే రావట్లేదు, మనతో మాట మంచి లేదు, ఇంకా పూజలేం చేస్తుందో అదినా. అలానే వదిలేస్తే అక్కయ్యకి ప్రాణగండం. ఇప్పుడు ఆ మాటలెందుకు? ఇప్పటికే దివ్యకి నా మీద కోపంగా ఉంది, తనకి చెప్పకుండా పూజలు చేయించడానికి వీల్లేదు. నేను ఒప్పుకోను. నువ్వు కూడా మొండితనం చేస్తే ఎలా అక్కయ్య? ఇది చావు బతుకుల సమస్య. అయినా సరే దివ్య, నేను ఒప్పిస్తానమ్మా. అది అంత సులభం కాదు నాన్న,
దివ్య నీ మీద కూడా కోపంగా ఉంది. ఉంటే ఉండని, తన వల్ల జరిగిన దోషాన్ని తనే కదా పోగొట్టుకోవాల్సింది. తను పంతానికి పోతే ఏమీ చెయ్యలేవు నాన్నా. అంత దూరం ఆలోచించొద్దమ్మా. మా అమ్మకి ప్రాణగండం అన్నప్పుడు నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను? అక్కాయ్, మన పని అయిపోయింది. తాంబూలాలు ఇచ్చేశాం, ఇక ఆ మొగుడు పెళ్ళం తందుకు తెస్తారు. తులసి వచ్చిందని చెప్పావు, కనపడటం లేదా? ఎదురు